ఈ టైం అయిపోగానే ఈ పాట వచ్చేయగానే ఇక నేను రాగానే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అని ఫిక్స్ అయిపోయారు కదా, మరి ఇంకెందుకు లేటు? పిలిచేద్దాం మన నలుగురు పార్టిసిపెంట్స్ ని. మీరు ఎందుకు అక్కడ బహుమట పడి ఆగిపోయారు? ఆవిడ మిమ్మల్ని వదిలేసి ఎందుకు వదిలేసారు ఆవిడ? మీరు ఆవిడ వస్తున్నారు అనుకున్నా అలా అనుకుంటారు అందరూ, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి ఎపిసోడ్ లో. మనం కూడా పరిగెత్తేయాలి. ఇచ్చారు వదిలేసి వెళ్ళిపోయారు, మాట ఇచ్చారు మాట ఇచ్చారు వదిలేసి వదిలేసి మాట ఇచ్చిన వాళ్ళు వదిలేసి ఇవ్వని వాళ్ళు బానే ఉంటారు. వెల్కమ్ టు ది షో నలుగురికి. రాజేశ్వరి, రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్, ఓకే. చాలా విషయాలు 13 ఇయర్స్ నుంచి చూస్తున్నా శ్యామగల గారు. అసలు వేజుతాయా, తగ్గుతుందో ఎక్కుతుందో కూడా తెలియట్లేదు. తగ్గుతూ వస్తున్నట్టుందే. ఎప్పటి నుంచి అనుకుంటున్నా అమ్మాయిగా పుట్టినందుకు ఎంత హ్యాపీ. అన్ని మనకు జ్యువెలరీ, మంచి శారీస్, మంచి అన్ని మనకే అని. కానీ ఫస్ట్ టైం అనిపిస్తుంది తెలుసా, అబ్బాయిగా పుట్టి ఎంత బాగుండు ఇంత శ్యామల. చెప్పండి. ఓకే, సో మీకు అబ్బాయిగా పుట్టలేదని నన్ను చూసే కనిపిస్తుంది. అవును, నిజంగా ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకు ఇంత అందంగా నాకు ఎవరు కనిపించలేదు, ఎందుకంటే నాకు నేను అందంగా ఉన్నాననుకున్నా కదా. కానీ మిమ్మల్ని చూస్తారే అనిపించింది, అరే నాకన్నా శ్యామలా ముందు చిన్నగా అయిపోయానే అని. అబ్బా లేదు, నిజంగా మనసులో నుంచి వస్తున్నాయి తెలుసా, నిన్ను చూసినప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా ఆయనకు కూడా ఇలా నీకు ఇస్తున్నాం. మస్తాన్ అన్నయ్యని చూడొద్దని చెప్పండి, బావగారిని చూడొద్దని చెప్పండి. చూసారా, మీకోసం మీకోసం కూడా ఎప్పుడు ఇవ్వలేదంట, నాకు ఇచ్చేస్తున్నారు ఇవాళన్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అడిగే నేను చెప్పండి మా భయ్యన్. హాయ్. హాయ్ మేడం. హాయ్. మీ పేరు? అశ్విని మేడం. అశ్విని, ఏం చేస్తుంటారు? లేట్ గా రావడం కాకుండా హోమ్ మేకర్ మేడం. హోమ్ మేకర్, ఓకే మేడం. మీ హాబీస్ ఏంటి? ప్రీవియస్ గా టీచర్ గా జాబ్ చేసేదాన్ని, ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉన్నాను. ఓకే, హోమ్ మేకర్ గా ఉంటాను. ఫైన్, ఓకే. ఇంట్లో అంటే బయట చెప్పే పాఠాలు ఇంట్లో చెప్తున్నారు అంటే? ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నాకు ఒక పాప. ఓకే, మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చాలా జెలసీగా ఉంది మాకు. మీ అంత అందం మాకు దేవుడు ఇవ్వలేదు అసలు. అలా అంటుకుపోయింది చిన్నప్పటి నుంచి. నిజంగా శ్యామల చాలా అందంగా ఉన్నారు. సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా అంటే అందరం అందంగానే ఉంటాం, కానీ అది అందరికీ అందం ఇవ్వరు కదా. బిగ్ హార్ట్ కావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది షో అశ్విని. ఓకే థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు మీరేం చేస్తారు? బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్, ఎక్కడి నుంచి వచ్చారు? తిలక్ నగర్. తిలక్ నగర్, ఓకే. సో మరి మీ హాబీస్ ఏంటి? సింగింగ్ సాంగ్స్, డాన్స్. ఓకే, మేక్ ఓవర్ ఇష్టం. ఓకే, ఫేస్ ప్యాకింగ్, థ్రెడ్డింగ్, వాక్సింగ్, క్లీనింగ్, పెయింట్ చేయడం, తుడవడం, పెయింట్ చేయడం, తుడవడం, అంతే అంతే అండి కదా. మేకప్ చేయడము, హెయిర్ స్టైల్ చేయడము. ఓకే నైస్, సూపర్. సో మీకు కూడా సెల్ఫ్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టమా, పక్క వాళ్ళని తయారు చేయడానికి? పక్క వాళ్ళని తయారు చేయడానికి చాలా ఇష్టం. అంతేనా, వంట చేసే వాళ్ళకి అందరికి పెట్టడం తప్ప వాడికి తినడం ఇష్టం ఉండదు? అంత వండిన తర్వాత తినాలనిపించదు, రెడీ చేసి రెడీ చేసి రెడీ చేసి ఏ మనమేం రెడీ అవుతాం అనిపించేసి ఉంటారు. అవునండి, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాను అండి, ప్రతి ఒక్క పోస్ట్ కి లైక్ పెడతాను, అన్ని చేస్తాను. బట్ బిగ్ బాస్ షో లో మీరు ముగ్గురు ఉంటారు కదా, దీప్తి గారు, మీరు, మిమ్మల్ని చూస్తే మాకు హాస్టల్ డేస్ గుర్తుకొచ్చాయి. శ్రీదివ్య, బక్కదివ్య, ధనలక్ష్మి. సో దాంట్లో మీరు బక్కదివ్య క్యారెక్టర్. పోర్లే బక్క క్యారెక్టర్ ఇచ్చారు క్యారెక్టర్ లో అయినా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో గీతా మాధురి, దీప్తి గారు విన్నారా? అది
కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటది. మనం చూసి చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. వి షుడ్ సెట్ గుడ్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పావని. KPHB నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే పావని గారు, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, జోక్స్ వేస్తుంటాను, పొడుపు కథలు వేస్తుంటాను. ఓకే. లాజికల్ క్వశ్చన్స్ వేస్తుంటాను. అబ్బో అమ్మో, ఈ రోజు నాకు చాలా క్వశ్చన్లు రాకపోతున్నాయి, అర్థమైపోయింది. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. రెడీగా ఉంటున్నా నాకు నేనే. ఓకే ఫైన్. సో అందరినీనా? ఆటోమేటిక్ గా వస్తాయి. ఫస్ట్ నేను ఒక సాంగ్ మధ్యలో పాడతాను, మీరు ఫస్ట్ ఏంటో చెప్పండి. మొదలైపోయింది నాకు. ఓకే, చాలా సింపుల్ సాంగ్. అండా దండా ఉండాలని కోదండా, రాముని నమ్ముకుంటే గుండెలేని మనుషుల్ని నిన్ను కొండా కోనల కుదిలేశాడా, చిన్నారి పొన్నారి కిక్కయ్యా నిన్ను. అదే కదా? అవును. ఓకే, సో మన నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ముందు మీరు ట్రోఫీ చూసేయండి. ట్రోఫీ చూసిన తర్వాత మీకు కొంచెం ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆ తర్వాత మనం ఆడేసుకుందాం రౌండ్స్. ఓకే, ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. స్టార్ వనితకి ట్రోఫీ ఇచ్చేస్తాం మేము, అండ్ ఈ ట్రోఫీతో పాటు బోల్డ్ అన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మరి అవన్నీ రావాలంటే గెలవాలి, గెలవాలంటే ఆట మొదలెట్టాలి. మొదలెట్టామా? ముందు స్కోర్లతో స్టార్ట్ చేద్దాము, ఆ తర్వాత రౌండ్స్ ఆడదాం. నలుగురు వచ్చేయండి, కమ్. నలుగురు ఇక్కడ లైన్ గా నించుంటారు, ఐ మీన్ వరుసగా. ఓకే, ఫస్ట్ స్టిక్స్ తీసుకోండి. మీ గ్రీన్ సారీ కదా, ఆరెంజ్ తీసుకోండి. ఓకే, మీకు అర్ర నేను ఇస్తా. ఇది ఇక్కడ ఇలా పెడతారు, పెట్టేసి దీంతో ఇలా పుష్ చేస్తారు. వెళ్ళి ఎక్కడ ఆగింది? 70. సో 70 కాయిన్స్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం, తర్వాత రెండో పార్టిసిపెంట్ వెళ్తారు, మళ్ళీ సేమ్ దాని ఇక్కడ పెట్టి పుష్ చేస్తారు. ఎక్కడ ఆగితే అక్కడ. ఒకవేళ కింద పడితే 0. మళ్ళీ వెనక్కి వచ్చి అలా 3 ఛాన్సులు ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు 3 టైమ్స్ ఆడతారు. స్టార్ట్. ఓకే, వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి. అక్కడ పెట్టండి దాన్ని, గ్లాస్ని. మీరు ఇచ్చి ఇక్కడ నించోండి, కమ్. ఓకే, కమ్ ఆన్, ఆడండి. పావని గారు పక్కెళ్ళి, అశ్విని ఇటు రావాలి, పావని గారు వెనక్కి. అశ్విని కూడా చక్కగా, రాజేశ్వరి గారి స్కూల్లో మీరు. అశ్విని ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, కొంచెం ముందుకు రండి. ఆడండి, మిమ్మల్ని చూసేస్తాను సార్, పడతాను. నన్ను చూసేస్తున్నారు, నన్ను చూసేస్తున్నారు కాబట్టి అది పక్కెళ్తుంది. దాన్ని చూసేయండి. కమ్ ఆన్, స్టార్ట్ 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 స్లోగా, స్ట్రైట్ గా స్లోగా ఆడితే ఎక్కడో అక్కడ ఆగుతుంది. ఇది కూడా ఎక్కువ స్పీడ్ అయిపోయింది. రండి అశ్విని. నమశివాయ. రాజేశ్వరి గారు, 2 రౌండ్లు అయిపోయాయి, ఇది లాస్ట్ ఛాన్స్. మనకి ముందు రౌండ్ లో ఏం రాలే, 2 సార్లు కూడా పక్కిలు పడిపోయింది. ఈవిడికి 2 సార్లు వచ్చేసాయి. పాపం పావని గారికి ఒకసారి వచ్చింది, ఒక్కరికి వచ్చింది. 170 ధనలక్ష్మి మీకు. పాపం ఇక్కడ ఇంకా 0-0-0 మొదలు కూడా అవలే అసలు. సరే రాజేశ్వరి గారు అని ఈసారి ఆడదాం. ఇగో కాన్సన్ట్రేట్. ఓకే, 2 కళ్ళు అక్కడే పెట్టి దిక్కులు చూడకుండా ఆడండి. ఇట్స్ ఓకే,
పాపం అన్నిసార్లు పోయిన వాళ్ళు ఏమనుకోవాలి? గేమే కదండి. గేమే అఫ్ కోర్స్. పావని గారు చూడండి ఎంత చగ్గ పడేస్తున్నారో అన్ని. అశ్విని గారు అశ్విని స్లోగా వెయిట్. అశ్విని స్లోగా వెరీ స్లో, డెడ్ స్లో. మొత్తానికి ఇలా స్టార్ట్ అయ్యండి వీళ్ళ స్కోర్లు. చూద్దాం రౌండ్స్ మొదలు పెట్టేద్దాము. మన ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి, చూద్దాం. ఓకే, మరి మా ఫస్ట్ రౌండ్ తో మేము రెడీ. రౌండ్ ఏంటో చెప్పేస్తా, వినండి జాగ్రత్తగా. ఈ రౌండ్ లో 4 కార్డులు ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ మీద. ఆ 4 కార్డులు అందరూ తలా ఒక కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, సెలబ్రిటీ ఫేసెస్. ఆ సెలబ్రిటీ ఫేసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బ్లర్ అయ్యి, కొంచెం సగం మొహాలు, తిరగేసి తిప్పిన ఫోటోలు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని చూస్తూ మీరు 30 సెకండ్స్ లో ఆ ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరో కనిపెట్టగలగాలి. అలా కనిపెడితే మీకు 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. ఈ బెలూన్స్ లో స్కోర్స్ ఉన్నాయి. సో మీరు ఏ బెలూన్ అయితే పగల కొడతారో అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు ఇచ్చేస్తాం. సో అది రౌండ్. కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్, చెప్పలేకపోతే ఏ ఉండదు. అండ్ రాజేశ్వరి గారు ఆడేటప్పుడు ఒకవేళ ఆవిడకి టైం అయిపోయింది చెప్పలేకపోయారు, అప్పుడు ఆ క్వశ్చన్ మీకు వస్తుంది. అలాగే మీ క్వశ్చన్ కూడా మీరు చెప్పలేకపోతే రాజేశ్వరి గారికి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, అశ్విని మీరు చెప్పలేకపోతే పావనికి, మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ అశ్వినికి, అలా షిఫ్ట్ అవుతుంది. ఓకే రెడీ? ఫస్ట్ రాజేశ్వరి గారు ఏ కార్డ్ కావాలి చెప్పండి. ఫస్ట్ కదా, ఫస్టే కార్డ్ 1. వీళ్ళిద్దరు ఎవరు? ఇది సంయుక్త మీనన్. ఆప్షన్ బి. మరి ఆప్షన్ ఏ? ఇది అఖిల్. ఎవరెవరు? నిఖిల, అఖిల. కార్తికేయలో ఉన్నాడు కదా, కార్తికేయలో ఉన్న అబ్బాయి అయితే నిఖిలే. నిఖిల్. సో ఏ నిఖిల్ అనుకుంటున్నారు, బి సంయుక్త మీనన్ అనుకుంటున్నారు. ధనలక్ష్మి మీరు? నిఖిల్ కాదు, అఖిల్ కాదు. మరెవరు? అది ఏం సందేహం లేదు, నాగశౌర్య. నాగశౌర్య. ఓహో, ఓకే. బి నచ్చావులే నచ్చావులే ఆహామేనా? అలాగే అనిపిస్తుంది. అలాగే ఇవిడ అన్ని పాటలతోనే చెప్తున్నారు ఇవాళ. ఓకే, సో ఆప్షన్ ఏ నాగశౌర్య అన్నారు, బి ఏమో సంయుక్త అన్నారు మీరు. అండ్ రాజేశ్వరి మీరు బి సంయుక్త, ఏ నిఖిల్ అన్నారు. నిఖిల్. సో లెట్స్ సీ, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. రాజేశ్వరి గారు రెండు కరెక్ట్. సో ఇప్పుడు 2 బెలూన్స్ పగలగొట్టాలి, ఎటు అటు మీ ఇష్టం చూస్ చేసుకోండి. ఓకే, గ్రీన్ గ్రీన్ కదా. ఓకే, రాజేశ్వరి గారికి వస్తున్న కాయిన్స్ 60. ఇంకోటి ఇటే అట, ఇటే ఇటే. అరే ఇప్పుడు నా కలర్ కదా, నీ కలర్ కూడా చూడ. ఓకే పగలగొట్టండి. ఓకే, అండ్ రాజేశ్వరి గారు 80 కాయిన్స్. సూపర్. అంతే, చాలా సింపుల్ గా అలా ఆడాడు వేదన లక్ష్మి. రెడీయా మీరు? ఓకే. ఏ కార్డ్ చెప్పండి. 4 అండి. కార్డ్ 4 రివీల్ చేసేయండి. ఆప్షన్స్ ప్లీజ్. ఎవరిళ్ళిద్దరు? అబ్బా, అలా వైకుంఠపురం సినిమా హీరోయిన్ బి. ఆప్షన్ బి. మీరు పాటతో చెప్తూ ఉంటారు కదా మామూలుగా అన్ని. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టూ ఉంటే. ఆప్షన్ ఏ ఎవరు? క్లూ, టైం అయిపోతుంది తొందరగా. నేను చెప్తాను, బుట్ట బొమ్మ అంటే మరి అల్లు అర్జున్. అల్లు అర్జున్ మీరు నన్ను అడగద్దు, కన్ఫర్మ్ గా చెప్పండి. అల్లు అర్జున్. ఆప్షన్ ఏ అల్లు అర్జున్, బి పూజా హెగ్డే అంటున్నారు. రాజేశ్వరి మీరేం చేంజ్ చేస్తారా? లేదు, అల్లు అర్జున్, పూజా హెగ్డే. అల్లు అర్జున్ మీరు అన్నారా బయటికి అల్లు అని? లేదు లేదు, చెప్తాను. చెప్పకపోతే కదా నాకు ఛాన్స్ వచ్చేది. మంచిగా ఫోన్లే, ఆ మాత్రం క్లారిటీ ఉంది. సో ఆప్షన్ ఏ అల్లు అర్జున్ అండ్ బి పూజా హెగ్డే అనుకుంటున్నారు. మీరే ఇంటి ఇచ్చారు, మీరేంటి ఇచ్చారు? పుట్ట బొమ్మ పుట్ట బొమ్మ. చెప్పాను సాంగ్ నేను చెప్పి పాటకు పాడండి అంటే ఆవిడ ఆ పాట పాడారు. సో చూద్దాం ఆప్షన్ ఏ ఎవరు. It is Allu Arjun and B chusedam Pooja Hegde. Pooja Hegde rendu right answer Tanushri garu. Thank you. Rendu bellulu pagal kotta churandi. Jai Shri Ram. And it is 70 coins.
ఓకే లాస్ట్. ఇక్కడ చేసినా మొత్తం కావాలి. ఓకే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 60 coins. ఓకే అశ్విని గారు రెడీ? రెడీ. 2 కార్డ్ 2 ఓపెన్ చేసేయండి. వీళ్ళిద్దరు ఎవరు? వదిన గారు చెప్పకపోతే మీరు చెప్పచ్చు, మీరు కూడా ఆలోచించుకోండి. పేరు మర్చిపోయా ఏంటో పాపం, మీకు అన్ని 10 seconds లేట్ గా వెళుతున్నాయి. బొమ్మరిల్లు హీరో? బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఓకే. ఆప్షన్ బి సిద్ధార్థ్. ఏ ఎవరు? ఇలియానా అనుకుంటున్నా. ఏ ఇలియానా అనుకుంటున్నారు? ఓకే ఏ ఇలియానా అండ్ బి సిద్ధార్థ్ అని చెప్పారు. మరి పావని మీరేం చెప్తారు? జెనీలియా సిద్ధార్థ్. జెనీలియా బి సిద్ధార్థ్. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి ప్లీజ్. ఇట్ ఈస్ నేహా శెట్టి. రాధిక. ఇలియానా అనుకున్నా. ఇలియానా అనుకున్నారు. ఏంటో ఈ పిల్ల అసలు రివర్స్ చేసి చూస్తే నాకు ఒక క్షణం అంజలిలా కనిపించింది. అవును ఆ జుట్టు డిఫరెంట్ కానీ అంజలి కూడా కనిపెట్టడం చాలా కష్టం శ్యామ్ల, ఎందుకంటే మనం బాగా మోసం చేస్తాం కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఒకటి అతికించుకుంటే ఇంకోలా కనబడతావు, ఓ అతికించుకున్నది పీకేస్తే ఇంకోలా కనబడతావు, ఒకలాగా మేకప్ వేస్తే ఒకలాగా. అంతేగా మరి చాలా ఉంటాయి కాబట్టి నిజంగా మోసం చేయడం ఈజీ మనకి. పాపం మగవాళ్ళు మోసపోతూ ఉంటారు. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి చెప్పేది ఏమనగా మమ్మల్ని పడుకుని లేవగానే చూస్తారు, చూసారా అవే నిజమైన మొహాలు, మిగతా అన్ని అబద్ధాలే. సో అదనమాట ఇంకా గుర్తుపడడం కష్టమైంది మనకి మన రాధికాని. ఫైన్ ఇట్స్ ఓకే. బి ఎవరో చూద్దాం. ఇట్ ఈస్ సిద్ధార్థ్. రైట్ ఆన్సర్ అశ్విని. ఒకటి కరెక్ట్. సో ఒక బెలూన్ పగలగొట్టచ్చు. రండి బెలూన్. గ్రీన్ ఓకే. 60 coins. ఓకే ఇప్పుడు పావని మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. పావని ప్లీజ్ రెండు కరెక్ట్ గా చెప్తే, రెండు బెలూన్లు పాల్గొడితే స్కోర్ వస్తుంది కొంచెం. ఓకే చూసేద్దాం. ఈజీగా చెప్పచ్చు. సూర్య వైఫ్ జెనీలియా, జెనీలియా సూర్య వైఫ్ జ్యోతిక, మనోజ్ మంచు. మనోజ్ ఆహా మంచు మనోజ్. ఇది తాప్సి. తాప్సియే బి మంచు మనోజ్. ఆప్షన్ ఏ తాప్సి, ఆప్షన్ బి మంచు మనోజ్. ఓకే అమ్మా మీరు జ్యోతిక అనగానే నాకు ఒక నిమిషం వామ్మ అనుకున్నా, ఇది కూడా పోయిందా అనుకున్నా. ఓకే మంచు మనోజ్. ఓకే ఏ తాప్సి. ఓకే నాకు అలాగే అనిపిస్తున్నారు ఇద్దరు మంచు. ఓకే చూద్దాం ఆప్షన్. మీరు కూడా మీరు ఏమైనా చేంజ్ చేస్తారా? తాప్సి మనోజ్. తాప్సి అండ్ మనోజ్. ఓకే ఆప్షన్ ఏ రివీల్ చేయండి. Yes, it is Tapsi. Right answer. And B కూడా చూసేద్దాం. మనోజ్. మంచు మనోజ్. ఏ బెలూన్ చెప్పండి? వైట్. వైట్. ఓకే మొదటి అమౌంట్ ఎంత పడుతుంది మన దాంట్లో? 90. సూపర్. మళ్ళీ 90. సో అలా 180తో పావని గారు అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ రౌండ్ పూర్తయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు మన రెండో రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఒక్కసారి రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక సాంగ్, మళ్ళీ సాంగ్ ముందు ఇప్పుడు ఎలాగో ఆడేది మీరే కదా, ఇటు వచ్చేయండి ఇక్కడికి వచ్చి పాడు, తర్వాత కూడా ఇంకో సాంగ్ ఉంటది. ఓ అది రెండు సాంగ్. సరే ఫస్ట్ హాఫ్ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు చెప్పొద్దు, ఓన్లీ శ్యామల గారే చెప్పాలి. ఓ నాకే నా నేను పాడి నేర్చుకుంటారేమో అనుకున్నా గెస్సింగ్. ఓకే రెడీ. సేమ్ మళ్ళీ చరణం నేను పాడతా, పల్లవి మీరు పాడండి. సరే ఓకే. ఓల్డ్ సాంగ్. ఓకే ఇష్టం, న్యూ సాంగ్ పాడమంటే ఎనీథింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. మలిసంచె వేళాయే చలిగాలి వేణువాయి, నీ దూరం ఇటు పోతివే చుక్కలారా చూపుల్లారా ఎక్కడ మాజా విలీ. హలో నా గేయ్ లారా కరెక్ట్ చూడారా
అలా అవి ఆల్రెడీ పడుకున్నాయి, మీరు అట్లా బయటకు తీసుకురండి. రెండు బయటకు తీసేస్తే 80 కాయిన్స్ గెలవచ్చు. టీవీలో చూసి చూసి అసలు ఈ షోలో ఇది లేపతామా లేదా అనుకున్నా, బట్ చూడండి లేపుతారు పక్క. మీ మీద నాకు నమ్మకం ఉంది, లేపుతారు తీసేయండి. ఇప్పుడు ఈవిడ హై స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఈవిడ దగ్గర కాయిన్లు ఏం తీసుకోవాలి. మీరు ఆడాలంటే మాకు కొన్ని కాయిన్లు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. మీరు సెకండ్ లీడ్ లో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఆడాలి ఆడాలంటే. ఓకేనా? శ్యామల గారు చాలా బరువు ఉంది. బరువే కానీ తీసేయచ్చు. అమ్మో చాలా వెయిట్ ఉంది. ఏవండి ఇది పరువుకు సంబంధించింది, బరువు ఒక లెక్క. కమాన్ అమ్మో, ఒక్కటన్నా తీస్తానా లేదా? ఈ హై స్కోర్ని ఇలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు తీయడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఈ రౌండ్లో వాళ్ళు తీసి మీ దగ్గరికి ఈక్వల్గా వచ్చేస్తారు. ఇలానా? ఇలా ట్విస్ట్ చేయండి, ఇలా అరచేతిలో పెట్టుకుని తీయండి. అలాగే తీయండి, తీయండి తీయండి, వచ్చేస్తుంది. ఆహా, మీరు ఇలా 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 అది మీకు ఎలా చెప్పాలి, ఆగండి అలా అది పడుకోబెట్టి. ఇదో ఇది ఇలానేనా అండి, చూడండి. అంటే ఇప్పుడు తీగో, ఇది ఇలా పట్టుకున్నారు కదా, ఇలాగే పట్టుకుని తీయండి తీయగలిగితే. ఒకవేళ వేళ్ల మీద ఆగట్లేదు బరువు అనుకుంటే అరచేతిలో పెట్టుకోండి, ఇలా ఈ ఫ్లాట్ గా ఉన్నది అరచేతిలో పెట్టుకోండి. అందరికీ చెప్తున్నా నేను, ఇదిగో ఇలా పెట్టుకుని తీస్తే వచ్చేస్తాయి ఈజీగా. చాలా బరువు ఉంది. మొత్తం ఆ బరువుని మీ చేతి మీదకి ఫస్ట్ ఎక్కించుకుని ఆ తర్వాత మీ చెయ్యిని బయటికి తీయండి. ఇప్పుడు వచ్చేసింది, వచ్చేసింది అంతే. కరెక్ట్, మీరు తీస్తున్న విధానం అయితే కరెక్ట్. ధనలక్ష్మి గారు 30 కాయిన్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ రాజేశ్వరి గారు, మీరు ఆడాలి. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. ఓకే, -10 కాయిన్స్. రాజేశ్వరి గారు తీసేయండి, చెప్తా జాగ్రత్తగా. అమ్మో టీవీలో చూస్తే ఏమనుకున్నా, బరువు చాలా ఉంది. టీవీలో బరువు తెలియదు కదా, టీవీలో చూసి ఏంటి ఇంత ఈజీ తీయలేకపోయారా తీయలేకపోయారా అనుకున్నా. పాపం తెలుస్తుంది. అవును, కానీ తీయచ్చు ఈజీగానే. అది తీసేసారు చూసారా, అంతే చిన్న టెక్నిక్ అండి. ఎంతసేపు మనకి నేను ఒకరోజు మీరు ఈజీగా తీయడం చూశాను, అట్లా నాకు కూడా హెల్ప్ చేయొచ్చుగా. మీరు తీసేస్తున్నారు హెల్ప్ అక్కర్ లేకుండానే, వచ్చేసింది అంతే, వచ్చేసింది. అది చాలా బరువు ఉంది శ్యామల గారు. ఉంది కానీ అది తీసేయచ్చు ధనలక్ష్మి గారు. చాలా మంది తీసారు కదా 80 కాయిన్స్ వచ్చేసాయి. అంటే లైక్ కొంచెం హెఫ్టీ ఉన్న వాళ్ళు తీసారు, అసలు బక్కోళ్ళు వీళ్ళు మొయిలరేమో అనుకున్న వాళ్ళు కూడా తీసారు. మీరు మొత్తం ఇలా పెట్టుకోండి, ఈ ఫ్లాట్ అంతా చేతి మీద పెట్టేసుకోండి ఫస్ట్. అలా తీసే వచ్చేస్తుంది, తీసేయండి, ట్రై చేయండి. కొంచెం సేపు, కొంచెం సేపు అయిపోతుంది, టైం అయిపోతుంది ఫాస్ట్ గా. అశ్విని మీ వల్ల పర్సనాలిటీకి తీయగలనా? అయిపోయింది, అయిపోయింది, టైం అయిపోయింది. 30 కాయిన్స్. అండ్ నెక్స్ట్ పావని, మీరు ఆడాలంటే ఏమీరు మీ ఒదిని క్రాస్ చేసేసారు స్కోర్ లో. ఇప్పుడు థర్డ్ పొజిషన్, ఒదిన్ గారు లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఒదిన్ గారిని ఓడించేసారు, ఓడించేస్తారు, ఓడించేసారు. ఓకే చూద్దాం పావని, మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీరు ఇద్దరు కూడా 20-20. ఓకే పావని గారు, రెండు తీయడానికి ట్రై చేయండి. ఓకే 80 కాయిన్స్ వచ్చేస్తాయి, కమాన్ స్టార్ట్. వంకర టింకర పెట్టకుండా స్ట్రైట్ గా పెడితే వచ్చేస్తుంది అది. ఆ
దాంతోనే తెల్లారిపోయేలా ఉంది వాళ్ళు మనకేంటో. ఇంకోలా తీయండి, అలా రావట్లే కదా. ఇలా పట్టుకుని తీయండి పోని, ఇలా ఇలా చెయ్యి లోపలికి పెడుతూ బార్ని బయటికి తోయండి. లోపల చెయ్యి కింద చెయ్యి ఉంది కదా, దాన్ని బాక్స్ లోపలికి పెడుతూ దాన్ని తీయండి బయటికి. కొంచెం ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, టైం అయిపోతుంది పావని, వచ్చింది తీయండి. అయిపోయింది. షా ఓకే, శ్యామల గారు పుదీన గారి మీద గెలిపిద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఓకే, అశ్విని గారు ఏం చేస్తారో చూద్దాం. అశ్విని గారు -20 కాయిన్స్. మీరు తీయండి అశ్విని గారు. మీరు అడగండి. ఉప్పు మూట లెక్కిస్తూనే ముద్దొస్తాడే, కోపం లోను ముద్దొస్తాడే. నైస్ చెప్పండి, నైస్. హాయ్ నాన్న. చాలా వెయిట్ ఉంది నాకు తెలియదు, పాడండి కొంచెం ట్రై చేయండి. ఇక్కడి నుంచే తెలుసు నాకు, ప్రాణం మల్లాడి పోరామ్మాడి శ్యామల అందం కట్టి సుంటే ఎవరు కావాలి ఎంకరేజ్ చేయండి, తీయండి పాపం కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడ పెట్టారు అక్కడ అంటే పెట్టాలండి. ఓకే, మీకు ఎందుకు రా, ఏమైంది? చాలా వెయిట్ ఉంది. ఇంకొకటి చెప్తాను, మీరే పాడాలి. ఆగండి పాపం, ఈవిడ ఏంటో కష్టపడుతున్నారు, అది రావట్లేదు బయటికి, టైం అయిపోయింది. కుడుతులో పెద్ద లెక్కలా కొట్టుకుంటున్నారు ఆవిడ ఇంతక్కడి నుంచి. అశ్విని దాన్ని సరిగ్గా పట్టుకోండి. అశ్విని ఇలా తీ, ఇలా తీ, అలాగే పెట్టి తీసేయి. మీరు ఇలా ఎందుకు ఉంచుతున్నారు, ఇలా స్ట్రైట్కి పెట్టండి దాన్ని. తీయండి తీయండి బయట తీయండి. అయిపోయింది టైం, అయిపోయింది. కానీ అండి ఏ రిలేషన్షిప్ లో అయినా పంచుకుంటాం, పాలు పంచుకోవాలి కదా. నిజంగా అంటే పాపం వదినకి ఎక్కువ టాలెంట్ ఉంటే కొంచెం మరదలు కొన్నిట్లో ఈవిడ తక్కువ ఉండడం, లేదు మరదలు కొన్నిట్లో ఎక్కువ ఉంటే వదిన కొన్నిట్లోకి వచ్చి తక్కువ ఉండడం అలా ఉంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఈక్వల్ గా ఉన్నారు నిజంగా ఇద్దరు. చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అన్న డౌట్ కూడా ఉంది నాకు. అంటే ఇప్పుడు మా మరదలకు రాలేదు, ఇప్పుడు తీసి ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఇవి తీలేదా, లేకపోతే ఇవిడికి ఎలాగో తీలేరు కాబట్టి ఇప్పుడు నేను తీస్తే ఆవిడ ఏడుస్తారేమో అని ఆవిడ తీలేదా, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్ లో. సో అలా ఏమైనా జరిగిందా? తనకి వచ్చిన హ్యాపీ, మా ఫ్యామిలీకి అంటూ వచ్చింది కదా అని ఫీల్. ఓన్లేండి అలా, ఓకే దెన్ ఇట్స్ ఫైన్. కానీ ఇద్దరికి రాలేదు ఇక్కడ, ఇద్దరు ఏమి స్కోర్ చేయలేదు, వీళ్ళిద్దరు కొంచెం ఏదో 30-30 అన్న స్కోర్ చేస్తారు. చాలా బరువు ఉందండి అది, తీయడం అయితే చాలా ఈజీ అండి, చిన్న టెక్నిక్ అంతే అది. ఓకే, కాకపోతే కొంచెం ఎస్ ప్రెస్ అవుతుంది బండ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి మనలాగా, కాకపోయినా తీసేయచ్చు, ఈజీగా తీయచ్చు బయట, పాసిబుల్ అయితే కాదు. ఓకే, సో ఇలా గోల్డెన్ ఆఫర్ అయిపోయింది అండ్ స్కోర్స్ చూస్తే అండ్ ఇప్పుడు ఆడబోతున్నాము బోల్డ్ గిఫ్ట్లు మనకి ఇచ్చేటువంటి రౌండ్, లక్కీ ఆఫర్. ఓకే, సో ఇప్పుడు లక్కీ ఆఫర్ రౌండ్ లో ఉన్నాము. ఈ రౌండ్ లో బోల్డ్ అని గిఫ్ట్లు ఉంటాయి, ఆ గిఫ్ట్లన్నీ అదిగో మీకోసం వెయిటింగ్. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వల్ల గిఫ్ట్ వోచర్, ఎలక్ట్రిక్ వార్మర్, చక్కగా వండిన అన్నాన్ని ఎప్పుడు వేడిగా ఉంచేటువంటి వార్మరు, నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, ప్యాన్, కడాయి, తవ. ఓకే, అండ్ అలాగే హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్స్, సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్, అండ్ తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ నుంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, సోప్, హ్యాండ్ మేడ్ సోప్, కొంచెం ఐ కేర్ క్రీమ్, ఫేస్ ప్యాక్ పౌడరు అలాంటివి. ఓకే, అదొక స్కిన్ కేర్ హ్యాంపర్ ఉంది. అండ్ వీటితో పాటు 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అండ్ స్కూటర్ ఉంటుంది, బోల్డ్ అని కాయిన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకోసమే వెయిటింగ్ మా స్క్రీన్ మీద. ఈ కాయిన్స్ వెనకాల ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంది, సరేనా? మీరు ఆడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే అది మీకు ఇచ్చేస్తాం. ఫైన్,
ఫస్ట్ ఎక్కువ స్కోర్ లో ధనలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి మీరే ఆడాలి. చెప్పండి ధనలక్ష్మి. ఎస్ అండి. లెటర్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్ వెనకాల ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ రాజేశ్వరి గారు మీరే లీడింగ్. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి మా ఆనవాయితీ. హైయెస్ట్ స్కోర్ వాళ్ళకి లేదు, లోక ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. హైయెస్ట్ వాళ్ళకి ఏవి ఉండదు, సెకండ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉంటుంది, లాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే, సో -10 ఫ్రమ్ రాజేశ్వరి గారు. అలాగే సాహితి డిజైన్స్ నిజామాబాద్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కూడా ఉంటాయి, థ్రెడ్ బ్యాంగిల్స్, శారీస్, అలా ఏవైనా ఇమిటేషన్ జ్యువెలరీ. సో ఆ గిఫ్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో జాతకాలు ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఏ లెటర్ కావాలి చెప్పండి. ఆర్. లెటర్ ఆర్. ఓకే, లెటర్ ఆర్ రివీల్ చేయండి. సౌత్ కంగ్రాచులేషన్స్ రండి. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పావని గారు ఇప్పుడు మీరే ఆడాలంటే -20 కాయిన్స్ మాకు. ఓకే, -20 ఫ్రమ్ పావని. లెటర్ చెప్పండి. హెచ్. వనితాలో హెచ్. హెచ్ లెటర్ రివీల్ చేసేయండి ప్లీజ్. కాయిన్స్ వచ్చాయి ఇప్పుడు, 20 ప్లస్ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకో ఛాన్స్. ఎన్. లెటర్ ఎన్ రివీల్ చేయండి. తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కమ్. థ్యాంక్ యూ. సో తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ తనూస్ లగ్జరీ. సో నెక్స్ట్ అశ్విని రెడీ. మీరు కూడా ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు లెటర్ చెప్పండి. స్టార్ లో ఏ. సో స్టార్ లో ఉన్న ఏ రివీల్ చేసేయండి. చెప్పండి. వనితలో ఏ. వనితాలో ఉన్న ఈ ముందున్న ఏ, ఆ ఏని రివీల్ చేసేయండి. సో సాహిత్య డిజైన్స్ నిజామాబాద్ నుంచి గిఫ్ట్ మీకు రండి. థ్యాంక్ యూ సాహిత్య డిజైన్స్. ఈ రౌండ్ కూడా అయిపోయింది. అయిపోయేసరి ఫైనల్ స్కోర్ లో ధనలక్ష్మి గారు 400 పాయింట్లతో లీడింగ్ లో అలా కొనసాగుతున్నారు ఇంకా. అండ్ ఫైనల్ రౌండ్ లోకి వచ్చేసాం. లెట్స్ ప్లే లక్ కిక్. సో లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము లక్ కిక్. ఈ రౌండ్ లో లక్కీ వీల్ ఉంటుంది స్క్రీన్ మీద. లక్కీ వీల్ ఫస్ట్ చూసేయండి. వీల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ రౌండ్ కూడా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్లే మొదలెడతారు ముందుగా. ఓకే, ధనలక్ష్మి గారు ముందు మీరే ఆడాలి. ఈ స్క్రీన్ లో చూసారుగా, ఒక చోట ఉంగరం, ఒక చోట ఫోన్, ఒక చోట డబ్బులు ఉన్నాయి. ఆ ఫోటోలు మీకు ఇచ్చిన కార్డులలో కూడా ఉన్నాయి. ఆ 3 కార్డులు ఒక్కొక్కళ్ళకి పంచేయండి. ఎవరెవరికి ఏమేమి వెళ్తుందో చూద్దాం. మీరు వీల్ తిప్పుతారు కాబట్టి మీ దగ్గర వీల్ కార్డే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు వీల్ తిప్పగానే ఏదన్నా ఒక ఉంగరం దగ్గర సపోజ్ ఆగింది అనుకుందాం. ఓకే, దాని వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీ స్కోర్ లో యాడ్ అవుతాయి. అన్నే కాయిన్స్ ఉంగరం ఎవరి దగ్గర ఉంది, పావని దగ్గర ఉంది కాబట్టి మీరు పావనికి కూడా యాడ్ చేయాలి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని మీకు డైరెక్ట్ గా మేము ఇచ్చేస్తాం. ఒకవేళ అలా కాకుండా గ్రీన్ కలర్ లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే ఎవరి దగ్గర నుంచి అయినా మీరు 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. ఒకవేళ రెడ్ కలర్ లో ఆగితే ఎవరికి ఇస్తారు -20, మీ స్కోర్ లో -20 చేసుకుని ఆ 20 ఎవరికి ఇస్తారో చెప్పాలి. యాంకర్ చాయిస్ 20 లో నా చాయిస్, నేను ఎవరికైనా 20 కాయిన్లు ఇవ్వచ్చు. ముందు ధనలక్ష్మి గారు మీరు ఆడాలి కాబట్టి స్టార్ట్ ద వీల్ అని చెప్పండి, చూద్దాం ఎక్కడ ఆగుతుందో. స్టార్ట్ ద వీల్.
మనీ. ఓకే, సో మనీ వెనకాల ఎంత మనీ ఉందో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఆ 70 మీరు అశ్విని కూడా యాడ్ చేయాలి. ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. 50 రాజేశ్వరి. అబ్బా నా దగ్గర ఎందుకు ఈక్వల్ గా తీసుకోవచ్చు? 20 అండి. రాజేశ్వరి గారు -50, అండ్ పావని గారు -20. 70 అశ్వినికి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ హై స్కోర్ లో ఉన్నది అశ్విని. మీరే, మీరు ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి వచ్చేసారు. లక్ష్మి గారి దయ వల్ల. లక్ష్మి గారి దయ వల్ల నెక్స్ట్ రౌండ్ లో నాకు కార్డ్ ఇచ్చేయండి అందరికి. లెట్స్ సీ ఎక్కడ ఆగుతుందో వీళ్ళు. చెప్పండి స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. ధనలక్ష్మి 10, రాజేశ్వరి. థ్యాంక్ యూ అశ్విని. అది కరెక్ట్ కాదు ప్లీజ్. శ్యామల గారు కొంచెం ఆవిడ అడగడం బానే ఉంది. రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్నారు. 50 పాయింట్స్ ఇచ్చారు కదా శ్యామల గారు. థ్యాంక్ యూ రా, దానికి హెల్ప్ చేస్తే. సో మీ ఇష్టం, నాదేం లేదు. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ తీయాలి చెప్పరా? 10-10 ధనలక్ష్మి 10, రాజేశ్వరి 10. ఒకళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు, కానీ మీరు ధనలక్ష్మి దగ్గర 10, రాజేశ్వరి గారి 10 స్ప్లిట్ చేశారు. సరే 20 మీకు యాడ్ చేసేస్తున్నాము. వాళ్ళిద్దరికి చెరో 10 కట్ చేసేయండి రాజేశ్వరి గారికి అండ్ ధనలక్ష్మి గారికి. సో నెక్స్ట్ అయితే మీరే ఆడాలి రాజేశ్వరి గారు. ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని కాయిన్లు వస్తాయో. ఫోన్ ధనలక్ష్మి గారికి, డబ్బులు పావని గారి దగ్గర, రింగ్ అశ్విని గారి దగ్గర వచ్చాయి. ఓకే, లక్ వీల్ తిరిగేటప్పుడు ఒక సాంగ్ పాడతా. పాడండి, ముందు స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్ మీరు పాడండి. ఇప్పుడు నిన్ను చూడక ముందర తెలియదులి అసలందము ఉన్నదని, నిన్ను చూసిన కంటికి ఎప్పటికీ నిదురన్నదురాదని, మదిలో మరుమల్లెల వాన కురిసి వేళ పగలే సిరి విన్నల రాధా చెలియా నీల ఊపాల రాతి బొమ్మ నీ రాక కొత్త జన్మ, ఊకుండ పల్లి బొమ్మ నీ రాక కొత్త జన్మ. నైస్ సాంగ్, సూపర్. ఇప్పుడు ఈ బొమ్మ పాడిన పాటకి ఇక్కడ ఏ బొమ్మ దగ్గర ఆగుతుందో చూద్దాం మనం. అబ్బా ఎక్కడన్నా ఆగితే బాగుండే. బొమ్మ దగ్గర ఆగలేదు, మీకు బొమ్మ కనబడే. సో ఉంగరం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గరే ఉంది. ఓకే చూద్దాం. కాయిన్స్ కాయిన్స్ ప్లీజ్. ఇప్పుడు ఆ 40 ఆవిడికి కూడా ఇవ్వాలి మనం. ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పండి? ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. సరే, తన దగ్గర 20, ధనలక్ష్మి పావని దగ్గర 40. మరి నేను అప్పుడు అడిగాను కదా, అడుగుతున్నా చెప్పండి. చాలా ఉన్నాయి, మేమందరి కలిపి నీ మీద ఉన్నాయి. తర్వాత తను కూడా లాక్కుంటుంది రా. 40 తను కూడా లాక్కుంటుంది. 40 ఫిక్స్ పావని చెప్పి చెప్పి లక్ష్మి 40.
40 అశ్వినికి యాడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు స్కోర్లు చూస్తే 270 అశ్విని, 420 ధనలక్ష్మి గారు, రాజేశ్వరి గారు 220 అండ్ పావని 140లో ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు మీరు తిప్పాలి వీలు. ఇంక ఇదే లాస్ట్. స్టార్ట్ ద వీల్. రాజేశ్వరి గారి దగ్గర ఉంది. ఓకే చూద్దాం ఫోన్ వెనకాల ఎన్ని ఉన్నాయో డబ్బులు. ఎయిటీ కాయిన్స్ మీకు యాడ్ అయ్యే పావని. ఇప్పుడు ఆ 80 రాజేశ్వరికి కూడా యాడ్ చేయాలి. 50 ధనలక్ష్మి. థ్యాంక్ యూ. అంతేరా, అంతే అంతే. 30 అశ్విని. ఓకే అంతే శ్యామల గారు, ప్లీజ్. 30 నా దగ్గర నుంచి ఎలాగో మా వదిన ఛాన్స్ ఉంది. 30 మీ దగ్గర నుంచి ఎందుకో, మీ దగ్గర నుంచి ఎవరికి ఏమేమి యాడ్ అవుతాయి. మీరు ఐదర్ ధనలక్ష్మి గారి దగ్గర మొత్తం 80 తీసుకోవచ్చు, లేదా అశ్విని 80 తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర కలిపి తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. శ్యామల గారు ఆమె డెసిషన్ చెప్పిందండి. ఆవిడ ఇంకా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తే చెప్తున్నారు, కన్ఫర్మ్ గా చెప్పేసేయండి నాకు. 60-20. ఓకే అండి, ఓకే అండి, ఓకే శ్యామల గారు, ఓకే అండి. బేరాలు పనిచేస్తాయండో ఏదో అనుకుంటాం కానీ ఓకే. ధనలక్ష్మి గారు -60 అండ్ అశ్విని -20 అండ్ 80 రాజేశ్వరి గారికి యాడ్ చేసేద్దాం. ఓకే ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. ధనలక్ష్మి 360 అండ్ స్టార్. Winner gift sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. Star Vanita ki High Power Electrical Industries nunchi gift hamper. Thank you High Power. Ee karyakramaniki gift sponsor chestunna varu South India Shopping Mall, number 1 family shopping mall. So meeku South India Shopping Mall nunchi gift hamper. Thank you South India Shopping Mall. So meeku kuda South India Shopping Mall nunchi gift voucher. Thank you South India Shopping Mall. అశ్విని మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బోల్డ్ అన్ని పాటలు, క్వశ్చన్లు, లాజికల్ ఆన్సర్లు అన్ని కలిపి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఇవాళ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది కదా. సో స్టార్ వనిత అయితే ధనలక్ష్మి గారు అయిపోయారు, మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం, లేకపోతే చచ్చేవాళ్ళు వీళ్ళు ముగ్గురు తర్వాత బయటికి వెళ్ళాక. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ స్టార్ వనిత అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని అందరినీ. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. బై బై.